वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। नित्यानंदकरी पराभयकरी सौंदर्य रत्नाकरी निर्धूताखिल घोर पावनकरी प्रत्यक्ष माहेश्वरी प्रालेयाचल वंश पावनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलंबनकरी माता अन्नपूर्णेश्वरी। महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणीन ललिता माताकु नमस्कारमु चेस्तू कार्तीक पुराणमु కార్తీక వైశిష్యము 17వ అధ్యాయము. నిన్న ఉద్భూత పురుషుడు అడిగాడు అంగీరసుని, ఆత్మ పరమాత్మను గురించి తెలియజేయండి అని చెప్పేసని. ఈరోజు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. విషయం చాలా ఉత్కృష్టమైనది, కష్టతరమైనది. ఈరోజు కథ కూడా ఏమీ లేదు, అంతా కూడా ఆత్మవిద్య గురించి మాత్రమే చెప్పబడినది. చెప్తూ మరి అంగీరస మహాముని ఉద్భూత పురుషుడికి చెప్తున్నాడు ఈ విషయాన్ని. వశిష్ఠుల వారు జనక మహారాజుకు చెబుతున్నారు. ఏమని అంటే, కర్మబంధశ్చ ముక్తిశ్చ కార్యం కారణమేవచ స్థూల సూక్ష్మాంత ద్వంద్వ సంబంధో దేహ ఉచ్యతి. ఓ ఉద్భూత పురుషుడా, కర్మబంధములను ముక్తి చెప్పేదను వినుము. కార్యము కారణము, స్థూలము సూక్ష్మము, ఇవన్నీ ద్వంద్వాలు. ఇది కూడా భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్యోదయంలో చెప్పాడు. శీతోష్ణాలు ద్వంద్వము, సుఖదుఖాలు ద్వంద్వము, ఆత్మ పరమాత్మలు ద్వంద్వము అని చెప్పేసని అక్కడ కూడా చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని నీవడిగిన విషయాన్ని ఒకసారి కైలాసములో పార్వతీదేవి పరమేశ్వరుడిని అడిగిందయ్యా. పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వుతూ పార్వతీదేవికి ఇదే విషయాన్ని, ఏ విషయమైతే చెప్పాడో ఆ విషయాన్ని నేను నీకు చెప్తున్నాను విను అని చెప్తూ, నీవడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పుతున్నాను విను. జీవుడనగా వేరెవ్వరు లేదు, నీవే జీవుడవు. నేను ఎవ్వడు అంటే అహం బ్రహ్మాసి, నేనే బ్రహ్మను అయి ఉన్నాను అని చెప్పేసని ఉన్నది సమాధానం. అయితే ఇక్కడ అహం బ్రహ్మేతి వాక్యార్థం ప్రతిపద్యే కథంచన హేతు పదార్థ బోధో హి వాక్యార్థావగతేరపి. ఉద్భూత పురుషుడు మరల అడుగుతున్నాడు, ఓ మునిశ్రేష్ఠ, మీరు చెప్పిన వాక్యార్థ జ్ఞానము నాకు అర్థము కాలేదు. కనుక అహం బ్రహ్మేతి, అహం బ్రహ్మాసి, నేను బ్రహ్మ అనే పదముని ఎలా అర్థం చేసుకోవాలో మీరు సవివరంగా చెప్పండి అని చెప్పగా అంగీరసుడు ఉద్భూత పురుషుడు చెప్తున్నాడు, అంతఃకరణ తద్వృత్తి సాక్షి చైతన్య విగ్రహ ఆనందరూప సత్స్వరూపినాత్మానం ప్రవద్యతి. ఆత్మ అంతఃకరణమునకు తద్వ్యాపారములకు సాక్షియు చైతన్య రూపియు ఆనందరూపియు సత్యస్వరూపము అయి ఉన్నది. ఇది ఆత్మను నీవెందుకు తెలుసుకునలేవు అంటే ఏమీ లేదండి. ఈ శరీరము, ఈ జ్ఞానేంద్రియములు, ఈ కర్మేంద్రియములు, ఈ పంచతన్మాత్రలు, ఈ మనస్సు, ఆత్మ, బుద్ధి, వీటి అన్నింటికీ అధీనమై ఎవరి అధీనములో ఉన్నది అంటే ఆత్మ యొక్క అధీనము. అంటే ఆత్మ వేరైన పదార్థము, కానీ వీ మనస్సు, బుద్ధి వీటన్నింటినీ ఆజ్ఞాపిస్తున్నాయి. కానీ వాటికి భిన్నమైనటువంటిది లోపల ఇంకొక వస్తువు ఉన్నది మనస్సుకు, ఆత్మకు, వాటి మనస్సుకు, బుద్ధికి, అదే ఆత్మ. దానిని నువ్వు ఎలా తెలుసుకోలేకపోతున్నావు? అయినప్పటికీ చెప్తాను విను, సత్యానంద స్వరూపం ధీ సాక్షిణం జ్ఞాన విగ్రహం చింతయాత్మయా నిత్యం త్యక్తా దేహాది కాంజినం.
సచ్చిదానంద స్వరూపుడు బుద్ధికి సాక్షియు ఆత్మయు వస్తువుని ఆత్మగా తెలుసుకును. ఈ దేహాధికము ఆత్మగా భావించము. దేహమునకు భిన్నముగా లోపల ఒక వస్తువున్నది. ఈ శరీరము చేసే అన్ని కార్యక్రమములకు అది సాక్షి అయ్యా. ఆ విధాన్ని నువ్వు ముందు గ్రహించు అని చెప్తూ ఇంకా చెప్తున్నాడు. దేహము ఘటము వలె రూపాది మత్తుగా ఉండిన పిండము గనక ఇది ఆత్మ కాదు. దేహము ఘటము వలె ఆకాశాది పంచభూతముల వలన పుట్టినది గనక ఆత్మ కాదు. అంటే ఏమీ లేదండి, మన శరీరం ఈ ప్రకృతిలో పంచభూతాలు ఉన్నాయి, నీలో కూడా పంచభూతాలు ఉన్నాయి, అవి నీకు కనిపించవు. అవే మరి పంచతన్మాత్రలు. ఆ ఐదు అవన్నీ జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను పంచతన్మాత్రలు. మరి వీటన్నింటిని పని చేయింపజేసేటటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో ఆ వస్తువుకు కన్నా ఆత్మ అనేది ఒకటి ఉన్నది. ఈ ఆత్మకి వీటికి ఏమీ సంబంధం లేదు. ఆత్మకి ఈ శరీరానికి సంబంధం లేదు. అంటే ఘటానికి ఘటము ఎటువంటిదో, అంటే కొండ ఎటువంటిదో, నీ శరీరము కూడా అటువంటిది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకా అదే చెప్తున్నాడండి, ఇంకా చెబుతున్నాడు, ఇంద్రియములను ఆత్మగావని తెలుసుకును. అట్లే మనస్సు బుద్ధి ప్రాణములు ఆత్మగా నెంచకము. అది చెప్పిన లోపల ఉన్నటువంటి ఏవైతే ఈ శరీరాన్ని నడుపుతున్నది మనస్సు, దానికి ఆజ్ఞలు ఇస్తుంది బుద్ధి. ఈ శరీరం అనేది ఎక్కడి నుంచి ప్రాణం ఉంటే ఉంది ఇది, కాబట్టి వీటికన్నా కూడా భిన్నమైనది ఆత్మ అని అనుకోవద్దు అని ఇక్కడ చెప్పడం జరుగుతోంది. అదే చెప్తున్నాడు, దేహేంద్రియాదులు అన్నీ కూడా ఎవని సన్నిధి చేత ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై అని చెప్పినట్లుగానే ఇక్కడ కూడా అది కూడా ఇక్కడేనండి. ఉపనిషత్తు యొక్క సారము ఒక్క పద్యంలో చెప్పాడండి అక్కడ. అదే చెబుతూ ఇంకా కొన్ని విషయాలని ఇక్కడ చెప్తున్నాడు. స్వప్న జాగరితే సుప్తి భావే భావం లయం తథా. ఎవరికి సాక్షి అయిన స్వప్నము జాగ్రత్త నిద్ర అనేటటువంటి మూడు అవస్థలు మనకు ఉన్నాయండి. జాగ్రత్త అంటే మెడుకుగా ఉండేటటువంటిది, స్వప్నము అంటే నిద్రలో ప్రథమ స్థితి, సుషుప్తము అంటే గాఢ నిద్ర. ఇది రెండో అవస్థ నిద్రలో. కానీ ఈ విధంగా మనిషి మూడు అవస్థల్లో ఉంటాడు. మొదటి అవస్థ అయితే అన్నీ మెడుకుగా ఉన్నటువంటి సమయమే. రెండో అవస్థ కలలు అవి వస్తాయి. మూడో అవస్థ ఏమీ తెలియకుండా ఉంటుంది, అటువంటి గాఢ నిద్రలో ఉన్నటువంటి స్థితి. అయినప్పటికీ కూడా ఈ మెలుకుగా ఉన్నప్పుడు, సాధారణ నిద్రప్పుడు, గాఢ నిద్రప్పుడు కూడా నీ శరీరాన్ని నడుపుతున్నటువంటి ఒక వస్తువు ఉన్నది. నీ శరీరము పనిచేస్తోంది. ఆ శరీరము పనిచేయటం వల్లే నువ్వు ఉన్నావు. కాబట్టి ఆ పనిచేస్తున్నటువంటి వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువే ఈ వస్తువు అని తెలుసుకోమని ఇక్కడ చెప్పడం జరుగుతోంది. అదే కాకుండా చెప్తున్నాడు, ఎవరు సర్వప్రియుడై నీ యొక్క పుత్ర మిత్ర ప్రియాది భావములను చూచును వాడే నేనని తెలుసుకో. ఇప్పుడు మనకి పరమాత్మ గురించి చెప్పాడు, అంటే నీ గురించి ఇక్కడ చెప్తున్నాడు. అహం కదండి, అహం బ్రహ్మాసులో బ్రహ్మే వేరు అహం వేరు. ఈ అహం అనేది ఏంటో ఇక్కడ చెబుతున్నాడు. భార్య పిల్లలు ఇత్యాదులను గురించి ఎవడైతే తలపోస్తాడో అది అహం, నేను అనే తత్వం. దీనికే మరి కొన్ని విషయాలు ఇప్పుడు బయట విషయాలు చెప్పుకోవాలి. దూర్జటి అని శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజ కవుల్లో ఒక ఆయన. ఈయన కాళహస్తి ప్రాంతం వాడు. ఆయన రాజుగారి వద్ద చాలా కాలం పనిచేశాడు, చాలా భోగాలు అనుభవించాడు. జీవిత చివరి దశలో చరమదశలో పాపం ఆయనకి తెలిసింది జీవితం అంటే ఏమిటో తెలిసింది. అక్కడ ఆయన చెప్పాడండి, అంతా మిథ్య తలంచి చూచిన నరుండట్లో టెరింగిన్ సదా కాంతల్ పుత్రులు అర్ధమం తరువు నిక్కంబంచుమో నవభ్రాంతించిరుంచుగాని పరమార్థం పైన నీ ఎందుతా చింతాకంతయు నిల్పడు గదా శ్రీకాళహస్తి ఈశ్వర. చెప్తున్నాడండి, నేను అనేటటువంటి తత్వం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు భార్య బిల్లలు ధనము భవనాలు ఇత్యాదులు అన్నీ ఉంటాయి. కానీ వాస్తవానికి చెప్పుకోవాలంటే ఇవన్నీ అశాశ్వతమైనవి.
వీటన్నింటినీ వదిలేసి వెళ్ళిపోతుంది. ఒకటి ఏంటంటే ప్రాణము. ప్రాణం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఆత్మ కూడా వెళ్ళిపోతుంది. ప్రాణము వెళ్ళి ఇంకొక శరీరాన్ని చేరుతుంది, లేకపోతే ఎక్కడి నుంచి అయితే వచ్చి శరీరంలో చేరిందో తిరిగి అక్కడికే వెళుతుంది. అదే ఏమిటి? పరమాత్మ. ఈ నీ శరీరములో ఉన్నటువంటి ఆత్మ ఏ పరమాత్మ నుండి అయితే వచ్చిందో మళ్ళీ తిరిగి అదే పరమాత్మకి వెళ్ళేటటువంటి విషయాన్ని నీవు తెలుసుకోగలగటమే ఉపనిషత్తుల యొక్క సారము, వేదాంతము యొక్క సారము, జీవితం యొక్క సారము. దీని గురించి మరి ఒక్కసారి మనం దక్షిణామూర్తి స్తోత్రంలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి, చాలా చక్కగా ఇక్కడ చెప్పుకోవాలి. ఇది అసందర్భమైనప్పటికీ కూడా ఆత్మవిద్య కాబట్టి, మరి ఆత్మవిద్యను మొట్టమొదట చెప్పిన వాడు దక్షిణామూర్తి. ఎవరికి చెప్పాడో తెలుసా అండి? విష్ణువుకి, బ్రహ్మగారికి చెప్పాడండి. ఎందుకంటే బ్రహ్మగారు విష్ణువు ఒకసారి అహంకారంతో, అహంభావంతో, నేను గొప్ప అంటే నేను గొప్ప, నువ్వు ఏ అహమైతే అనుకుంటున్నావో ఆ అహము బ్రహ్మగారిలోను విష్ణువులోను కూడా ఒకసారి ప్రవేశించింది అండి. ప్రవేశించిన సందర్భంలో వారి ఇద్దరూ కూడా నేను నేను అనుకున్న స్థితిలో, ఆ నేను అనే దాన్ని పోగొట్టడానికి పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు. ఏమిటి అన్నారు, విషయం చెప్పారు. అయితే మీరు దీని యొక్క ఆద్యంతాలు తెలుసుకురండి అని చెప్పేసని మరి లింగాన్ని ఒకదాన్ని ఉద్భవించేసేసాడు. అది ఎక్కడ ఎలా ఉంది అంటే 14 లోకాలను వ్యాపించి ఉన్నటువంటి లింగం. దానికోసం బ్రహ్మగారు పైకి వెళ్ళాడు, విష్ణువు గారు కిందకి వెళ్ళారు. ఈ విధంగా వెళ్ళి విష్ణువు వచ్చేసాడు, తెలుసుకోలేకపోయాడు. దేనివల్ల తెలుసుకోలేకపోయాడంటే అహం అనేటటువంటిది ఉండటం వల్ల, నేను అనేది ఉండటం వల్ల తెలుసుకోలేకపోయాడు. బ్రహ్మగారు కూడా వచ్చాడు ఉత్తర సాక్ష్యాలను తీసుకుని. ఆయనకి అంచేతే బ్రహ్మగారికి శాపం కూడా ఇవ్వటం అని వచ్చింది. కానీ ప్రస్తుతం మనకు అది అసంపూర్ణం కాబట్టి, అటువంటి బ్రహ్మకు విష్ణువుకు నేను అనేటటువంటిది వెళ్ళి చూసి వచ్చిన తర్వాత పోయిందండి. దానికి వారిద్దరినీ ఎదురుగుండా కూర్చోబెట్టుకుని దక్షిణ ముఖంలో దక్షిణామూర్తి రూపంలో పరమేశ్వరుడు కూర్చుని బ్రహ్మకి విష్ణుకి ప్రణవము గురించి మరి విద్య ఆయన బోధ చేయటం జరిగింది. ప్రత్యేగానందం బ్రహ్మ పురుషం ప్రణవస్వరూపం అకార ఉకారమకారీ తానే కదా సమభరతేతముతి ఎముక్తవా ముచ్యతే యోగి జన్మ సంసార బంధనాత్. ఇక్కడ ప్రత్యేగానందం ఏ ఓం ప్రణవము నుండి, ఓంకారం నుండి సమస్తము ఉద్భవించినది అని చెప్తూ ఆ ప్రణవ నామాన్ని, నమశివాయ అనే మంత్రాన్ని వారిద్దరికీ ఉపదేశించినటువంటి మొట్టమొదటి గురుస్థానమూర్తి దక్షిణామూర్తి. అదే కాదండి, దక్షిణామూర్తిని మనం తలిస్తే చెప్తున్న చూడండి, చిత్రం వటతరోర్మూలే వృద్ధ శిష్య గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ. గురువు ముందర మనం కూర్చుని ఉన్నట్టయితే నువ్వు మనస్ఫూర్తిగా మరి గురువుని చూస్తున్నట్టయితే నీ మనస్సులో ఉన్న సందేహాలు గురువు చెప్పకుండానే మరి తొలగుతాయి అని చెప్పేసని, గురువు కళ్ళు మూసుకొని ప్రణవం చేస్తున్నటువంటి గురువును చూస్తున్నా కూడా నీకు కావలసిన సమాధానం గురువు నుంచి తేజో రూపంలో నీకు వస్తుంది అని చెప్పేసని చెప్పడం జరిగిందిటండి. అదే కాదండి, దక్షిణామూర్తి లాంటి మూర్తినే కనుక మనం నమ్ముకోకపోయినట్టయితే అని చెప్తున్నాడండి. త్రిభువన గురుమీశం దక్షిణామూర్తి దేవం జనన మరణ దుఃఖశ్చేదం దక్షం నమామి. మన యొక్క జనన మరణ దుఃఖాదులను పోగొట్టేటటువంటి మూర్తి దక్షిణామూర్తి. అటువంటి వాణిని నమ్ముకుంటేనే తప్ప ఇటువంటి ఆత్మవిద్య మనకి అర్థము కాదు అని మరి ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పడమే కాకుండా, మరి చాలా గొప్పవాడు అర్జునుడు సాక్షాత్తు ఇంద్రునంశతో ఉద్భవించాడు, పరమేశ్వరుడు మెప్పించి పాతపదాస్త్రం పొందాడు, ఎన్నో అస్త్రశస్త్రాలు పొందినటువంటి అర్జునుడు కూడా చివరికి నా అనేటటువంటి అహము వచ్చేసిందండి కురుక్షేత్ర యుద్ధంలో. దాన్ని పోగొట్టడానికి శ్రీకృష్ణ పరమాత్మ మరి 18 అధ్యాయాల ఉపనిషత్తును బోధించడం జరిగింది. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను అంటేనండి, వేదాలలో 4వ భాగాన్ని
ఉపనిషత్తులు అంటారండి. ఈ ఉపనిషత్తులు వేదాలు ఏవైతే చెప్పాయో అక్కడ కూడా ఈ ఆత్మ పరమాత్మను గురించే చెప్పబడ్డాయని. దేహో దేవాలయ ప్రోక్త జీవ సనాతన చిరేదజ్ఞా నిర్మాల్యం సోహం భావేన పూజయే. మహాన్యాసంలో చెప్పుకుంటామండి ఈ శ్లోకాన్ని. దేహ దేవాలయ ప్రోక్త జీవ సనాతన. ఈ శరీరము దేవాలయము లాంటిది. ఇందులో ఉన్నటువంటి జీవ ప్రాణము సనాతనమైనది. ఎంత సనాతనమైనది అంటే చెప్తున్నాడు, తెజేదజ్ఞా నిర్మాల్యం సోహం భావేన పూజేత్. నీలో ఉన్నటువంటి అజ్ఞానము అనే నిర్మాల్యాన్ని తొలగించుకుని నువ్వు చూడగలిగినట్టయితే నీ ఆత్మలో నీకు ఆత్మరూపంలో ఉన్నటువంటి ప్రాణరూపంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో, నీదేనిది కాదు ఒక వస్తువు నీలో, ఆ వస్తువు పరమాత్మ ఎంత సనాతుడో ఇది కూడా అంత సనాతనమైనది. అంటే ఈ నా ఈలో ఉన్నటువంటి ఇది, ఈ ఆత్మ ఇంతకు ముందు ఎన్నో వేల జన్మలు ఎత్తింది, ఎదరు ఎన్నో వేల జన్మలు ఎత్తబోతోంది. ఇది ఎంతో కష్టమైనటువంటిది. ఈ శరీరంలో మానవ శరీరము జీవితం చాలా పెద్దది కాబట్టి మనం అనుకుంటున్నాము దోమలుగా పిపీలుగా చిన్న చిన్న వాటి జన్మలైతే మరి ఒక సంవత్సరంలో ఎన్నో జన్మలు అయిపోతూ ఉంటాయి. అటువంటి స్థితి నుంచి మరి ఇక్కడ చెప్తూ అదే చెప్తున్నాడండి. ఇంకా ఆయన చెప్తున్నాడు ఈ ఆత్మ ఎలాంటిది అని చెప్తున్నాడు. వాతాంసి జీనాని యదా విహాయ నవాని గృహణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహీ. జీర్ణ వస్త్రాలను విడిచిపెట్టేసి నూతన వస్త్రాలను మనం ఎలాగైతే ఉత్సాహంగా ధరిస్తామో మన శరీరములో ఉన్నటువంటి ఈ ఆత్మ కూడా శిథిలమైపోయినటువంటి ఈ ఆత్మని వదిలేసి కొత్త ఆత్మను కొత్త దేహాన్ని మరొక దాన్ని చూసుకుంటుంది. ఎలాగంటే పాత కారు అమ్మేసి కొత్త కారు కొనుక్కున్నట్టేనండి. అతి సింపుల్గా చెప్పుకోవాలంటే మనకి పాత గృహం ఒకటి శిథిలమైపోతుంది, దాన్ని పడగొట్టేసి కొత్త ఇల్లు ఎలాగైతే కట్టుకుంటున్నామో మనలో ఉన్నటువంటి ఆత్మ కూడా ఆ విధముగానే శిథిలమైనటువంటి ఈ శరీరాన్ని వదిలేస్తుంది, మరొక శరీరాన్ని దేహాన్ని చేస్తుంది అని చెప్పడం జరుగుతోంది. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడండి. అంగీరసుడు ఉద్భూత పురుషుడికి ఈ విషయాలన్నింటినీ కూడా చెబుతున్నాడు. దేహేంద్రియ మన ప్రాణాహంకారము కంటే వేరైనది కాదు అని చెప్తూ అదేవిధంగా ఇంకా చెప్తున్నాడండి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఏదైతే సత్యమైనదో, ఏదేదే జ్ఞానమో, ఏదైతే అనంతమైనదో అది బ్రహ్మ, దానిని గురించి మనం తెలుసుకోవాలి అని చెప్తూ చాలా విషయాలను ఇక్కడ మనకి ప్రస్తావించడం జరిగింది. బ్రహ్మాసే కదండి. ఇంకా తత్వం అసి తత్ త్వం అసి. తత్ అంటే నేను, త్వం అంటే నీవు, అసి అంటే ఉన్నాను. నేనే నువ్వై ఉన్నావు, నువ్వే నేనై ఉన్నాము, నీవే నేను, నేనే నీవు అని చెప్పేసినటువంటి సర్వజ్ఞత్వం పరేశత్వం తదా సంపూర్ణ శక్తిత వైదేశమధ్యం. వేదముల చేత ఎవడు సర్వజ్ఞుడని చెప్పబడిందో, సంపూర్ణ శక్తిమంతుడని చెప్పబడిందో వాడే ఆత్మ, వాడే నేను అని చెప్పేసి కూడా ఇక్కడ ఇంకా చెప్పడం జరుగుతోందండి. ఈ కలియుగంలో మనకి మంచి గురువులు ఎవరండి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది కూడా రమణ మహర్షి, రామకృష్ణుడు, వివేకానందుడు, మరి జ్ఞానానంద స్వామి. అదే కాకుండా ఇలాంటి శంకర భగవత్పాదులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, మహావీర్ ఇలాంటి వాళ్ళు ఎందరో కూడా ఈ ఎందుకంటే ఉపనిషత్తులు 1000 ఉన్నాయండి. 1000 ఉపనిషత్తులు ఒక విషయాన్నే చెప్పాయి. ఏమిటి అంటే ఆత్మ పరమాత్మ. ఈ ఒక్క విషయాన్ని 1000 గ్రంథాలు ఉన్నాయంటే ఆ 1000 గ్రంథాల సారమే ప్రతి ఒక్కటి కూడా చెప్పబడ్డాయి అంటే మరి ఆ విషయం ఎంత గొప్పదో చూడండి అని చెప్తున్నాడండి. మనం ఈ ఆత్మవిద్యను మనం తెలుసుకోగలిగినప్పుడు నువ్వు ఏ స్థితికి వస్తావు అంటే చెప్తున్నాడు. రాయిని ధనాన్ని నువ్వు ఒకలా చూడగలిగినప్పుడు, ఈ భార్యా పిల్లలు, ఈ ధనము, ఈ సంసారము, ఈ ప్రపంచము, ఇదంతా మాయా మిథ్య అని తెలుసుకోగలిగినప్పుడు మాత్రమే నీకు ఆత్మవిద్య బోధపడుతుందండి. ఈ ప్రాణం వదిలిన వెంటనే మరి 4 అవస్థలు ఉన్నాయన్ను, సృష్టి, స్థితి,
లయ తిరోధన సంహారం అనేది నాలుగో అవస్థలో ఉన్నటువంటి దానికి దేవుడు ఎవడంటే రుద్రుడండి. అంచేతే శ్మశానానికి రుద్రభూమి అని పెట్టింది. అక్కడ జరిగేది ఏంటంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టేసినటువంటి ఈ ప్రాణానికి మాయా అనేది వ్యావరించటమే కాదండి, ఈ జన్మ గురించి పూర్తిగా మర్చిపోతుందండి. వచ్చే జన్మ గురించి కూడా ఏమీ తెలియదు. అటువంటి స్థితిలో సంహారము అనేటటువంటి ఇదిలో పరమేశ్వరుడు వీరిని తీసుకువెళ్ళి ఇంకొక దాంట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ పూర్వజన్మ వాసనలు లేకుండా మరొక క్రొత్త వాసనలతోటి అక్కడ జీవితాన్ని ప్రారంభించడం కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన విద్యే ఆత్మ పరమాత్మ విద్య అని చెబుతూ అంగీరసుడు మరి ఆ ఉద్భూత పురుషుడికి చెబుతున్నాడు చివరిగాను. ఎప్పుడు శృతి వలన గురు కటాక్షం ఏ ఇవి మనందరికీ తెలియాలి అంటే తప్పకుండా గురు కటాక్షం కావాలి అని చెప్పుకుంటూ అటువంటి అంచేతే ప్రతి మానవుడు కూడా ఒక గురువును సంపాదించుకోవాలని కొలుస్తూ మరి అంగీరసుడు ఉద్భూత పురుషుడు చెప్పాడు, వశిష్ఠులు జనక మహారాజుకు చెప్పారు చెప్పుకుంటూ స్కాంద పురాణంలో 17 అధ్యాయాన్ని ముగించుకుందాం. సువస్తి. ఇది స్కాంద పురాణి కార్తీక మహాత్యే సప్తమోధ్యాయ సమాప్త. ఓం నమో వాచే యాచోదితాచారదాతీ నమో నమో వాచే నమో వాచస్పదే నమ ఋషిభ్యో మంత్రుభ్యో మంత్రపతిభ్యో మా మా ఋషో మంత్రపతిభ్యో నమ. ఓం శాంతి శాంతి శాంతి.